అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాను. యిర్మీయా 31:3. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అవును, మన దేవుడు ద్వితీయ దీపకాండం 33:20 చెప్పినట్లుగా శాశ్వతుడైన దేవుడు కదా మన దేవుడు. కీర్తన 145:13 ఆయన రాజ్యము శాశ్వతమైనది. దానియేలు 4:3 రాజా నెబుకద్నెజర్ కూడా చెబుతున్నాడు ఆయన రాజ్యము శాశ్వత రాజ్యమని. కీర్తన 119:142 ఆయన నీతి శాశ్వతమైనది. ద్వితీయ దీపకాండం 32:42 ఆయన జీవము శాశ్వతమైనది. దానియేలు 7:14 ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. అన్నిటికీ మరి అదన్నిటికీ తొలగిపోదు, ఆయన రాజ్యం ఎప్పుడు లయం కాదు. 1 తిమోతి 6:16 ఆయన ఘనత ప్రభావములు శాశ్వతమైనవి. యెషయా 63:13 ఆయనకున్న ప్రఖ్యాతి శాశ్వతమైనది, ఘనత శాశ్వతమైనది. యెషయా 63:13 ఆయనకి మరి ప్రఖ్యాతి శాశ్వతమైనది. 1 పేతురు 1:22 జీవగల దేవుని వాక్యము శాశ్వతమైనది. ప్రసంగి 3:14 దేవుడు చే పనులన్నీ శాశ్వతమైనవి. యెషయా 60:21 మరి నిన్ను నన్ను శాశ్వత శోభాతిశయముగా చేసే దేవుడు. సామెతలు 11:18 నీతిని విత్తువానికి శాశ్వతమైన బహుమానం ఇచ్చే దేవుడు. 1 దినవృత్తాంతులు 8:8 యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు ఎట్టివో తెలుసుకుని మరి వాటిని గైకొన్నట్లయినా మరి మంచి దేశమును వారి సంతానానికి శాశ్వత స్వాస్థ్యముగా ఇచ్చివాడై ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అలాగే యెషయా 60:21 నీతిమంతులకు దేశమును మరి శాశ్వతంగా స్వతంత్రించుకున్నట్లు చేసేవాడు. 1 రాజులు 11:38 ఆయన ఆజ్ఞాపించినదంతయు విని ఆయన మార్గములను అనుసరించి నడుచుచు ఆయన దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకున్న ఎడల అట్టి వారికి ఆయన తోడుగా ఉండి వారి కుటుంబమును శాశ్వతంగా స్థిరపరచును. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అలాగే 1 సమూయేలు 25:28 దేవుడు తన వారికి శాశ్వతమైన సంతతిని ఇచ్చేవాడై ఉన్నాడు. అలాగే మరి 1 సమూయేలు 25:28 దేవుడు తన వారికి శాశ్వతమైన సంతతిని ఇచ్చేవాడు. అలాగే ఎఫెసీ 6:24 మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారిని మన దేవాది దేవుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచు ఆయన కృపను పొందుకుందుముగాక. ఆమేన్. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించుచున్న దేవుడైన యెహోవా కీర్తన 41:13 చెప్పబడినట్లుగా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధరాని పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. దేవ, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచున్న శాశ్వతుడైన దేవ యెహోవా, శాశ్వతమైన నీ రాజ్యాన్ని బట్టి, శాశ్వతమైన నీ ప్రభుత్వాన్ని బట్టి, శాశ్వతమైన నీ అధికారాన్ని బట్టి, శాశ్వతమైన నీ ఆధిపత్యాన్ని బట్టి, శాశ్వతమైన నీ వాక్కును బట్టి, నీ జీవాన్ని బట్టి, నీ బహుమానాలను బట్టి, స్వాస్థ్యాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు. స్తోత్రాలు దేవ, స్తోత్రాలు. కోట్లాది వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న రీతిగానే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ మీ కృపను పొందుకునే భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసునామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమే. ఆమే. ప్రైస్లా. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.